ఈజీగా డిజిటల్ పనులు చేసి పెట్టే ఏఏ టూల్స్ ఇంటర్నెట్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ప్రాక్టికల్గా చూసాం. మరి ఈ వారం మరికొన్ని టూల్స్తో చూద్దాం. ఎస్, ఇవాళ టెక్ టుడేలో కూడా మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్లో, ప్రీవియస్ ఎపిసోడ్లో కటౌట్ డాట్ ప్రోలో నుంచి కొన్ని టూల్స్ని తీసుకొని దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఎలా యూజ్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. సో ఇప్పటికే చాలామంది ట్రై చేసి ఉండొచ్చు, అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎలా ఉన్నాయి ఆ ఫీచర్స్ని కూడా చాలామంది ట్రయల్ చేసి ఉండొచ్చు. ఈరోజు ఫోటో కలరైజర్ గురించి తెలుసుకుందాం. సో జస్ట్ ఫోటో కలరైజర్ ఆప్షన్లోకి వెళ్దాం. సో ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది, ఫోటో కలరైజర్ అంటే ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఉంటే దాన్ని కలరైజ్ చేసుకోవడం, మనం కలర్ని యాడ్ చేసుకోవడం. ఎవరికైనా సరే పాత ఫొటోస్ ఇంట్లో ఉన్నప్పుడు అవి బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి, బట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటే అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఫస్ట్ మన ప్రోడక్ట్ యొక్క ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత, ఫోటో కలరైజర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్క్రీన్ మీకు వచ్చేస్తుంది, కలరైజ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఆటోమేటికలీ ఆన్లైన్. సో దీనిలోకి వెళ్ళిన తర్వాత బై యూజింగ్ ఏఎంఎస్ కలరింగ్ ఆల్గోరిథమ్స్ ట్రైన్ ఆన్ మిలియన్స్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అండ్ కలరైజ్ ఇమేజెస్, అవర్ ఇమేజ్ కలరైజర్ కెన్ యాడ్ న్యాచురల్ అండ్ రియలిస్టిక్ కలర్స్ టు అవర్ ఓల్డ్ ఫొటోస్. సో ఓల్డ్ ఫొటోస్ నుంచి మామూలుగా జనరల్గా కొన్ని యాప్స్ కూడా ఉంటాయి, చాలా యాప్స్ ఉన్నాయి, బట్ ది బెస్ట్ కాబట్టి నేను దీని గురించి చెప్తున్నా. సో ఇక్కడ ఒక ఫోటో ఉంది, దీన్ని నేను ఇచ్చేసాను. సో దీని యొక్క రిజల్ట్ చూడొచ్చు, జస్ట్ ఎ క్లిక్. ఒరిజినల్ ఫోటో ఇది అండ్ రిజల్ట్ మనకి ఇలా ఉంది. సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఒక బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి మనం చేంజ్ చేసిన తర్వాత చాలా రియలిస్టిక్గా ఉంటుంది, అందుకే దీన్ని ది బెస్ట్ అంటున్నా. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఒకవేళ దీన్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పిఎన్జీలోనా జేపీజీ ఫార్మేట్లోనా అనేది మీకు కావాల్సినట్టుగా మీరు ఆప్షన్ తీసుకోవచ్చు. ఫ్రీ డౌన్లోడ్స్ ఓన్లీ 5 credits ఉంటాయి. ఇఫ్ మీకు అది అయిపోయిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు డబ్బులు పే చేయాల్సిందే. సో ఇంత క్లియర్గా క్లారిటీగా ఒక ఇమేజ్ని మనము ఎక్స్పెక్ట్ చేయాలంటే డెఫినెట్గా మనం డబ్బులు కూడా పెట్టాల్సిందే. సో ఇది చాలా వర్తి అని చెప్పగలను. సో ఇంకొన్ని చూద్దాం, పోనీ ఆల్రెడీ ఇంకా ఎందులో ఉన్నాయి, ప్లస్ మన ఓన్ ఇమేజెస్ను కూడా ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందో కూడా ఒకసారి శాంపుల్గా చూద్దాం. సో ఇంకొకటి, ఎస్, ఇది ఒక పిక్చర్ తీసుకుందాం. దీని యొక్క అసలు మనం ఇచ్చిన ఇమేజ్, ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉంది, దాని రిజల్ట్ ఎస్ చూడండి. ఇక్కడ ఎక్కడైనా సరే అట్టింట్లో కానీ చాలా ఫ్రెష్గా నీట్గా, ఎక్కడ మనం ఏదో దిద్దినట్టుగా కానీ ఎక్కడా లేదు, పర్ఫెక్ట్ అవుట్పుట్ ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో నుంచి ఒక కలర్ ఫోటో. సో ఇప్పుడున్నటువంటి ఫొటోసే కాకుండా కావాలంటే మీ అమ్మమ్మ తాతయ్య వీళ్ళ పిక్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా పెట్టుకొని ఆ ఫోటోని కూడా ఒకసారి కలరైజ్ చేసి చూడండి. ది బెస్ట్ అవుట్పుట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. యాజ్ యూజువల్ కానీ మీకు నచ్చితే డౌన్లోడ్ చేసేసుకోండి, మీకు ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో. అండ్ ఒకవేళ మీకు బాగా నచ్చితే రిజల్ట్ కూడా రేట్ ఇచ్చుకోవచ్చు. యా ఫైన్. సో దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, మన దగ్గర ఉన్నటువంటి ఇమేజ్ని తీసుకుందాం. ఎస్, ఈ పిక్చర్ తీసుకుందాం. సో ఎంఐ పిక్చర్ తీసుకున్నా, ఒరిజినల్ పిక్చర్ అండ్ రిజల్ట్ వెంటనే చూసారా ఎలాంటి రిజల్ట్ వచ్చేసిందో, వెంటనే ఇది ఒరిజినల్ పిక్ అండ్ ఇది రిజల్ట్. అండ్ దీంట్లో మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒకేసారి 10,000 ఇమేజెస్కి మీరు దానికి ఎలాంటి చేంజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా ఎడిట్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటివి కనుక మీరు ఒకేసారి 10,000 ఇమేజెస్ని దానికి ఇచ్చేస్తే అట్ ఏ టైం మీకు రిజల్ట్ ఇచ్చేస్తుంది. సో ఇంత అద్భుతమైనటువంటి ఆప్షన్ చాలా అరుదుగా కనిపిస్తుంది. అది అంతా కూడా మనకి కటౌట్ డాట్ ప్రో వెబ్సైట్లోనే ఉన్నాయి. అప్లోడ్ చేయండి అట్ ఏ టైం, అది కూడా రిజల్ట్ అట్ ఏ టైం అన్నిటికీ చేసి ఇచ్చేస్తుంది. సో ఒక్కొక్క దానికి మీరు ఎడిట్ చేసుకుంటూ, ఒక్కొక్క దానికి మీరు అప్లోడ్ చేసుకుంటూ, ఎటువంటి కష్టం లేకుండా. సో అందుకనే ఇక్కడ మీరు డబ్బులు పెట్టినా బాధపడాల్సిన అవసరం లేదు అని అంటున్నా. కటౌట్ డాట్ ప్రోకి వెళ్ళండి, మీకు నచ్చిన విధంగా మీ యొక్క ఇమేజెస్ని డిజైన్ చేసుకోవచ్చు.